Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బెజవాడ టీడీపీలో ఏం జరిగింది? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విజయం సాధిస్తామని, టీడీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ విజయవాడ కార్పొరేషన్లో బోల్తా పడింది. విజయవాడ కార్పొరేషన్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించినా లాభం లేకపోయింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్పై వైసీపీ జెండా ఎగరవేసింది. విజయ దుందుభి మ్రోగించింది. విజయవాడ కార్పొరేషన్లో మొత్తం 64 డివిజన్లు ఉండగా వైసీపీ 49 స్థానాల్లో విజయం సాధించింది. ఇక టీడీపీ 14 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. సిపిఎం నుంచి ఒక అభ్యర్థి విజయం సాధించారు. విజయవాడలో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు తాజా ఫలితాలను చూసి షాక్ తిన్నారు. అయితే స్వయం కృతాపరాధమే టీడీపీ కొంప ముంచిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు, ఎన్నికల సమయంలో రోడ్డు ఎక్కడం ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మైనస్ అయింది. ఎంపీ కేశినేని నాని ఒంటెద్దు పోకడలకు పోతున్నారని బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల మీర బాహాటంగా విమర్శలు గుప్పించి రచ్చ చేశారు. ఎన్నికలకు మరో 4 రోజులు ఉందనగా తీవ్ర రూపం దాల్చిన వీరి మధ్య విభేదాలు టీడీపీకి మైనస్ అయ్యాయి. విజయవాడ టీడీపీ నేతలకు కేశినేని నాని మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ఏమాత్రం రుచించకపోవడంతో ప్రచారం కూడా పెద్దగా చేయలేదని తెలుస్తోంది. టీడీపీ హామీలను ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు విఫలమైనట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో నేతలందరూ కలిసికట్టుగా ఉంటే మరో 10 స్థానాలు సాధించేదన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఓటర్లను ఏమాత్రం ఆకర్షించలేకపోయింది. చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేసినా చంద్రబాబు చరిష్మా పనిచేయలేదు. వైసీపీ కోసం నేరుగా మంత్రులు రంగంలోకి దిగి ప్రచారం చేయడం, సంక్షేమ పథకాలను జనాల్లోకి బాగా తీసుకువెళ్లడం వైసీపీకి లాభించింది. 3 రాజధానులకు ప్రజల మద్దతు ఉందని నిరూపించడం కోసం విజయవాడ, గుంటూరు, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లను బాగా ఫోకస్ చేయడంతో వైసీపీ నేతల వ్యూహం ఫలించింది. సొంత పార్టీ నేతల్లో సమన్వయం లేకపోవడం, పెద్ద ఎత్తున ప్రచారం సాగించకపోవడం, టీడీపీ మేనిఫెస్టోపై ప్రజల విశ్వాసం లేకపోవడం, వైసీపీ నేతలు, మంత్రులు ప్రధానంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం తెలుగుదేశం పార్టీని విజయవాడ కార్పొరేషన్లో ఓటమి పాలు చేసింది. అన్నిటికంటే తెలుగుదేశం పార్టీ నేతల పంచాయతీనే విజయవాడలో టీడీపీ కొంప ముంచింది.